ఫ్రెండ్స్, ధన బలంతో ఆయుధ బలంతో కుటిలమైన బుద్ధితో సామ్రాజ్య విస్తరణ ఆశతో ప్రపంచాన్ని తమ ప్రాధాక్రాంతం చేసుకున్నారు ఆంగ్లేయులు. భరతఖండాన్ని కూడా బానిసగా చేసుకుని వారి అకృత్య పాలనను 200 ఏళ్లు కొనసాగించారు. దొరికిందంతా దోచుకున్నారు, మనలో మనకే చిచ్చు పెట్టి విడదీశారు, హింసించారు. ప్రపంచంలోనే మేమే నాగరికులం అని చెప్పుకున్నారు. తమలాంటి బుద్ధి భుజబల సంపన్నులు మరెవరూ లేరని డంకాబాజాలు మోగించారు. అయితే అందులో కూడా వారి చేతగానితనాన్ని పిరికితనాన్ని కూడా లోకాన్ని కనబడనీయకుండా మేకపోతి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అలా మన దేశంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి దేశానికి అడ్డంగా చైనా గోడ మాదిరిగా నిర్మించదలిచిన మహా ముల్లకంచ. అయితే ప్రపంచం ముందు తెల్లవాడిని చేతకాని వాడిలా చేతులు కట్టుకు నిలబడేలా చేసిన ఈ సంఘటన గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు వీడియో. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్న తరువాత వారి మనుగడను సుస్థిరం చేసుకోవడానికి దేశంలో ప్రతి దాన్ని విడదీసి ఉంచాలని భావించిన తెల్లవారు మనుషులను విడదీశారు. మతాల మధ్య అంతరాలను పెంచి మనసులను విడదీశారు. దీంతో ఆగకుండా దేశాన్ని కూడా రెండుగా విడదీయాలని భావించి దేశానికి అడ్డంగా మహామూల కంచెను వేశారు. అయితే ఈ కంచెను వేయడానికి వెనుక ఉన్న కారణాల గురించి ఒకసారి చూద్దాం. అది 1870 సంవత్సర కాలం. బ్రిటిష్ వారు దేశంలోని ఒక్కో ప్రాంత వారి ఆధీనంలోకి తెచ్చుకుంటున్న సమయం. అప్పటికే తమకు పూర్తి ఆధిపత్యం లభించిన ప్రాంతాల్లో అనేక రకాల పన్నులు వేసి భారతీయులను పీల్చి పిప్పి చేస్తున్నారు. అది సరిపోదన్నట్లు నిత్యం ఉపయోగంలో ఉండే ఉప్పుపై కూడా పన్ను వసూలు చేయాలని, దీనివల్ల దేశం మొత్తం మీద కూడా తమకు ఆధిపత్యం లభించడమే కాకుండా మరింత ఎక్కువ ధనాన్ని పన్నుల రూపంలో కూడబెట్టొచ్చని భావించారు. అనుకున్నదే తడవుగా వారి పాలిత ప్రాంతాల్లో ఉప్పుపై అధికంగా పన్నులు రాబెట్టడం ప్రారంభించారు. అప్పటికే భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతమైన కచ్ లోను, తూర్పు తీర ప్రాంతమైన ఒరిస్సా తీర ప్రాంతాల్లోనూ ఉప్పు క్షేత్రాలను అధికంగా సాగు చేసేవారు. అయితే అప్పటికే అవి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోవడం వల్ల అక్కడ పన్నులు అధికంగా వేశారు. మిగతా తీర ప్రాంతాలైన బెంగాల్, ఆంధ్ర, కన్నడ ప్రాంతాల్లో ఉప్పు ఉత్పత్తి తక్కువగా ఉండేది. అయితే ప్లాసీ యుద్ధం అనంతరం బెంగాల్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఆంగ్లేయులు ఆ రాష్ట్రంలోని ఉప్పు క్షేత్రాలన్నింటినీ వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్షేత్రాలను తమకు ఎక్కువ డబ్బు చెల్లించిన వారినే లీజుకు ఇచ్చేవారు. అయితే వాటిలో పండించిన ఉప్పును తిరిగి బ్రిటిష్ వారికి అమ్మాలి. దాన్ని బ్రిటిష్ వారు కొనుక్కొని సాధారణ ప్రజలకు తమకు ఇష్టం వచ్చినట్లు అధిక ధరలకు అమ్మేవారు. భారతీయులకు ఉప్పు లేనిదే రోజు చెల్లదు కదా, అందుకే ఎంత ధర అయినా సరే కొనవలసి వచ్చేది. దీంతో జనాలు ఉప్పును దొంగిలించడం ప్రారంభించారు. కొందరైతే ఉప్పును దొంగచోటగా పండించి వాడుకోవడం అమ్మడం చేసేవారు. మరికొందరైతే ఉప్పును రాజ సంస్థానాల నుంచి దొంగిలించి బ్రిటిష్ ఏలుబడి ప్రాంతాలకు చేరవేసేవారు. ఇలా దేశమంతా, అంటే ఇటు పశ్చిమ ఇండియా తీర ప్రాంతం నుంచి అటు తూర్పు ఇండియా ప్రాంతం వరకు ఉప్పు దొంగతనాలు విస్తృతమయ్యాయి. బ్రిటిష్ వారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దీనిని అరికట్టడం సాధ్యం కాలేదు. దీంతో దేశాన్ని విడదీస్తూ మధ్యలో ఒక గోడ నిర్మించాలని భావించి ఇంగ్లాండ్ పార్లమెంటుకు లేఖ రాశారు. అయితే దీనికి పార్లమెంటు నిరాకరిస్తూ ఇది భారీ ఖర్చుతో కూడుకున్న పని అని, కేవలం అక్రమ రవాణా నివారణకు ఇంత ఖర్చు అవసరం లేదని ఖరాఖండిగా చెబుతూ దీని నివారణకు అవసరమైతే అధిక పోలీస్ బలగాన్ని ఉపయోగించి అక్రమ రవాణా చేసేవారిని అరెస్టులు చేయాలని, లేదంటే గోడకి బదులు మరో ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని జవాబు రాసింది. కానీ అరెస్టులు ఎన్ని జరిగినా ప్రయోజనం లేకపోవడంతో దేశానికి అడ్డంగా ఒక ముల్ల కంచెను నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో అప్పటి కస్టమ్స్ అధికారిగా ఉన్న యువ హ్యూమ్ ఈ మహామూల కంచె నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈయనే తరువాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు కారకుడయ్యాడు. హ్యూమ్ ఒక వృక్ష శాస్త్రవేత్త కూడా కావడం వల్ల ఆ అనుభవంతో 1867-70 మధ్య కాలంలో పశ్చిమ తూర్పు ఇండియా మధ్య 14 అడుగుల వెడల్పుతో ముల్ల చెట్లు పొదలను నాటి కంచెను పెంచాడు. ఈ కంచె వేయడానికి తుమ్మ వంటి చెట్లను తెచ్చి నాటారు. ఇప్పుడు మనం పిలిచే ఇంగ్లీష్ తుమ్మ, సర్కార్ తుమ్మ ఇలా వచ్చినవే. చివరకు నీరు లభించని ప్రాంతాల్లో కూడా ముళ్ళ చెట్లు పెంచడానికి నీటిపారుదల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే తాగడానికి గుక్కడి నీళ్ళు లేని ప్రాంతాల్లో కూడా వేల రూపాయల భారతీయుల సొమ్మును ఖర్చు చేసి కంచెను పెంచుతూ వచ్చారు. 1869లోనే కంచె నిర్మాణానికి 20 లక్షల క్యూబిక్ ఫీట్ మట్టిని తవ్వి 2 లక్షల టన్నుల ముళ్ళ కంపలను తీసుకుని వచ్చి నాటారు. దీనికోసం 1872లో 14,000 మందిని నడ్డి విరిచి మరీ పని చేయించారు. నిజానికి మొదట ఈ కంచెను ఉప్పు పండే ప్రాంతాలకు మాత్రమే వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మిగతా ప్రాంతం
ప్రాంతాలను కూడా కలుపుకుంటూ పోతే వాటిపై కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించొచ్చని ఆలోచన కలిగి ప్రస్తుతం పాకిస్తాన్ లోని సింధు నది ప్రాంతం నుంచి ప్రారంభించి ఒరిస్సాలోని మహానది వరకు సుమారు 12 అడుగుల ఎత్తుతో 4000 కిలోమీటర్ల సుదీర్ఘ కంచెను నిర్మించారు. దీన్ని అంతర్గత కస్టమ్స్ రేఖగా వ్యవహరించడమే కాకుండా చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పోల్చారు. కంచెకు ప్రతి 4 మైళ్ళకు ఒక పోలీస్ చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని గుండా రవాణా అయ్యే ఉప్పు పొగాకు చక్కెర వంటి సరుకుల నుంచి కూడా బ్రిటిష్ వారు రవాణా పన్నులను వసూలు చేసేవారు. అయితే ఈ కంచెను నిర్మించిన బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు సఫలమైన తరువాత వారి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 4000 కిలోమీటర్ల సుదీర్ఘ కంచె నిర్వహణ తలనొప్పిగా మారింది. జనాలు ఒంటెల ద్వారా ఎడ్లు బండ్ల ద్వారా ఉప్పును దొంగచాటుగా కంచెని విరిచి రవాణా చేయటం అక్కడక్కడ కంచె తగలబెట్టడం చేయడంతో క్రమంగా కంచె నిర్వీర్యం అవుతూ వచ్చింది. దీంతో కంచెను కాపాడటం బ్రిటిష్ వారికి తలనొప్పిగా మారింది. అంతేకాదు దీనికోసం ప్రత్యేకమైన బలగాలు సమకూర్చడం కారణంగా బ్రిటిష్ పార్లమెంటు బ్రిటిష్ ఇండియాపై మండిపడింది. ముఖ్యంగా దేశంలోని ఉప్పు పండించే ప్రాంతాలనే కాకుండా దేశమంతా ఏకరూపు పన్ను విధించడంతో జనాలకు సరుకును దొంగ రవాణా చేయవలసిన అవసరం లేకపోవడంతో కంచెను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆంగ్ల ప్రభుత్వం కూడా 1879 వచ్చే నాటికి కంచెను పట్టించుకోవడం మానేయడంతో ఎంతో ప్రజాధనాన్ని ప్రజల కష్టాన్ని పణంగా పెట్టి నిర్మించి అనవసర ఆర్భాటం చేసిన కంచె నిర్వీర్యం అయిపోవడంతో ఇండియాతో పాటు సొంత దేశం ఇంగ్లాండ్ లో కూడా ఈ చర్యలకు అందరూ నవ్వుకున్నారు. అయితే ఇది తెల్లవాడి చేతకానితనానికి నిదర్శనమైన సంఘటన కాబట్టి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ ఈ నిర్మాణం గురించి విలియం అనీ సిలిమాన్ తన పుస్తకంలో వివరించడం వల్ల ఇది ప్రపంచానికి తెలిసింది. ఏది ఏమైనా బ్రిటిష్ వారు చేసిన ఎన్నో ఆర్భాటాలు అకృత్యాల వల్ల భారతీయుల సంపద పోవడం మాత్రమే కాకుండా ఎన్నో కష్టాలు అనుభవించారనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.